హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఇప్పటికే అనేకమైనటువంటి అనుమానాలు, అనేకమైనటువంటి సందేహాలు, అనిశ్చితి, సందిగ్ధత, నిరాశ, నిస్పృహల మధ్య ఉన్నటువంటి తెలంగాణ ఉపాధ్యాయ నియామక అభ్యర్థులకు ఊరట కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మన తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అది ఏంటి అని చెప్పేసి అంటే, ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని సో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సో నల్గొండలో ఈరోజు ప్రకటించడం జరిగింది. సో అంతేకాకుండా తెలంగాణలో 10 ఏళ్లలో టీచర్ రిక్రూట్మెంట్ అనేది జరగలేదు అని చెప్పేసి అని కూడా మన మంత్రి గారు పేర్కొనడం జరిగింది. సో మంత్రి గారి యొక్క ప్రకటన కనుక మనం పరిశీలించినట్లయితే, ఆల్రెడీ మనకి ముఖ్యమంత్రి గారు మొన్న డిసెంబర్ 31న విద్యాశాఖ మీద సమీక్ష నిర్వహించి త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చాలామంది, అదే ఇందాక చెప్పాం కదా, అనేక అనుమానాలు, సందేహాలు, అనిశ్చితి, నిరాశ, వీటి మధ్య ప్రకటనలు మనకి ఏమాత్రం కూడా ఊరట కలిగించట్లే. సో ఇక్కడ ప్రభుత్వం చాలా స్పష్టంగా నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలతో, నిరుద్యోగుల యొక్క సపోర్టుతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆశలు నెరవేర్చడానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా, ఏ విధమైనటువంటి అవకతవకలకి అవకాశం లేకుండా ఉండే విధంగా చాలా స్పష్టమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. సో ఆల్రెడీ నిన్న కూడా మీరు, ఈరోజు పేపర్లో న్యూస్ వచ్చింది, నిన్న కూడా మనకి ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైన ఆదేశం జారీ చేశారు. రిటైర్ అయిపోయినా కూడా వివిధ ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నటువంటి అధికారుల యొక్క లిస్ట్ కలెక్ట్ చేయండి, ఈరోజు బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా డేటా కలెక్ట్ చేయండి అని. సో దేనికోసం అని చెప్పేసి అంటే, ఫిబ్రవరి 1వ తారీఖున జారీ చేయబోయేటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం, సో అదనపు ఖాళీలు జోడించి మరిన్ని ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం కోసం. అదేవిధంగా ఇప్పుడు మనకి ఫిబ్రవరి 21 తర్వాత టీఎస్పిఎస్సి బోర్డు నియామకం జరుగుతుంది. ఇక్కడ టీఎస్పిఎస్సి రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లో స్టార్ట్ అవుతాయి. మరోవైపు ప్రభుత్వం ఆల్రెడీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం కోసం, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, మెగా అనేటువంటి నెంబర్కి అక్కడ ఖచ్చితమైన విలువ లేదు. A^0 = 1 అనే విధంగా మెగా డిఎస్సి అంటే ఇన్ని పోస్టులు అంటే లేదు. సో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఇస్తే అదే మెగా డిఎస్సి. యాక్చువల్గా 13,000తో కనుక గత ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఇచ్చుంటే అదే మెగా డిఎస్సి అయి ఉండేది. బట్ వాళ్ళు ఆ 9,500 పోస్టులు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా కేవలం 5,000 పోస్టులకు మాత్రమే వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారు. సో దాని ప్రతిఫలాన్ని కూడా వాళ్ళు అనుభవించారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ పోస్టులకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర 5,000 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవి కాక మరో 7,000 వరకు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో వీటికి మరికొన్ని కొత్త పోస్టులు యాడ్ చేసి ఎక్కువ సంఖ్యలో ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈలోగా టీచర్ల పదోన్నతులు అనే అంశం తెర మీదకి వచ్చింది. మరి టీచర్ల పదోన్నతులు కావాలంటే టెట్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి ఒక టీచర్లకు టెట్ కంపల్సరీ. మరి కొత్తగా ఎన్సిటిఏ జీవో జారీ చేసింది కాబట్టి ఈ మధ్యలో మనకు అనేకమైన సందేహాలు, మళ్ళా టెట్ పెడతారా, మళ్ళా టెట్ పెడితే టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ కూడా వస్తుంది. సో ఇన్ని సందేహాలు మనకున్నాయి. సో ఇక్కడ ఏ సందేహాలు ఏ విధంగా ఉన్నా ఒక్క విషయం మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఉపాధ్యాయ అభ్యర్థులు. సో 2024వ సంవత్సరంలో డిఎస్సి ఎగ్జామినేషన్ జరుగుతుంది తప్పనిసరిగా. సో ఇక్కడ మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనం నమ్ముతామా నమ్మమా అనే విషయాన్ని పక్కన పెడితే, సో ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన నుంచి రాగానే ఈ అంశం మీద మనకి వీలైనంత వరకు సమీక్షలు నిర్వహించి తొందరగానే నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అంతర్గతంగా వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో అనేకమైన చిక్కుముడులతో ఉన్న వ్యవహారాలు కాబట్టి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సో అయితే ముందు టెట్ ఇస్తారా, మరి డిఎస్సి ఇస్తారా అనే విషయం మీద ఎక్కడా మనకి ప్రభుత్వం నుంచి ఎంతవరకు కూడా టెట్ మళ్ళా ఇస్తామని చెప్పి ఎక్కడా కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు.
సో మనకి రేవంత్ రెడ్డి గారు మొన్న డిసెంబర్ 31 చెప్పిన మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు స్టేట్మెంట్ చెప్పిన ఫిబ్రవరిలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. సో ఇంతవరకు ఎక్కడా టెట్ అనే అంశం తెర మీదకి రాలేదు కాబట్టి ఇదంతా సోషల్ మీడియాలోని న్యూస్లో వస్తున్న అంశమే కానీ సో ఎక్కడా కూడా మనకి అధికారికంగా ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడ కూడా టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తామని మనకి ఎక్కడా పేర్కొనలేదు. ఒకవేళ టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తే సో టెట్ పరీక్ష తొందరగా నిర్వహించి సో డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ కూడా ఎన్నికల కోడ్ లోగానే, ఎందుకంటే మరి విద్యార్థులమైన మనమే మరి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది, అది వస్తే మరి ఏ పరీక్ష జరగదనే విషయాన్ని తెలిసిన మనకే మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? మరి మెగా డిఎస్సి ఇచ్చిన మాట ప్రకారం, ఎందుకంటే ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు డిఎస్సి మీద ఎక్కువగా స్పందించారు. సో మొదటి క్యాబినెట్లోనే డిఎస్సీ కోసం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరి దాని ప్రకారమే ఈరోజు ఆయన డిఎస్సీ కోసం మాట్లాడారు. మరి ముఖ్యమంత్రి గారు రాగానే డిఎస్సీ మీద సమీక్ష కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో మరి ప్రభుత్వం కూడా పార్లమెంటు ఎన్నికల కోడ్ ముందే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుంది. మరి దానికి తగినట్టుగానే ఈరోజు మంత్రి గారు చాలా స్పష్టంగా ఫిబ్రవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అని పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ విద్యార్థులందరినీ నేను కొన్ని ప్రశ్న కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. సో నోటిఫికేషన్ అనేది రానివ్వండి, ఆల్రెడీ నోటిఫికేషన్ రన్నింగ్లో ఉంది. సో ఉంది కాబట్టి కొత్తగా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, దాని కొన్ని అనుబంధ నోటిఫికేషన్ రావాలి. మరి ఈ అనుబంధ నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తేనే మరలా మరో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒక మార్గం ఉంటుంది. సో అఫ్ కోర్స్ ఇప్పటికి లేట్ అయింది, ఫిబ్రవరిలో జరుగుతుంది అనుకున్నాం. మరి తర్వాత మళ్ళా ఎయిదర్ జూన్లోనో జూలైలోనో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే జూన్ జూలైలో మళ్ళా ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు మనం ఎంతవరకు సంసిద్ధులుగా ఉన్నామనే విషయాన్ని చూసుకోండి. సో చాలామంది మేము 2022 జూన్లో టెట్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి డిఎస్సీ కోచింగ్ చెప్తున్నాము, డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు. సో మరి ఈ సంవత్సరంన్నరలో ఏం జరిగింది అని చెప్పేసి అంటే ప్రిపేర్ అయిన వాళ్ళు నోట్స్లు రాశారు, క్లాసులు విన్నారు, అయిపోయింది. తర్వాత మనకు వచ్చిందా? రాలే. మరి చాలామంది విద్యార్థులు అంటారు, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? నేను వాళ్ళు ఒకటే ప్రశ్న అడుగుతున్నా, సార్ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది నువ్వు రెడీగా ఉన్నావా? లేదు సార్, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మరి మనం ఎంతవరకు సంసిద్ధులుగా ఉన్నాం? సో ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, 2024లో అది ఏ మంత్ అయినా కావచ్చు, జూన్ అవ్వచ్చు, జూలై అవ్వచ్చు, ఆగస్ట్ అవ్వచ్చు, సెప్టెంబర్ అవ్వచ్చు, ఖచ్చితంగా డిఎస్సీ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఈ లోపల విద్యార్థులకు మరో సందేహం ఏంటంటే, సార్ మరి విద్యా వాలంటీర్లు అంటున్నారు, సార్ మరి విద్యా వాలంటీర్లు అయితే మా పరిస్థితి అయితే సార్ డిఎస్సీ ఉండదా? మనం ప్రతిదాన్ని కూడా నెగిటివ్గానే మనం చూడటం జరుగుతుంది. సో ఇక్కడ విద్యా వాలంటీర్లు అనే విషయం కంటే విద్యా వాలంటీర్ల అంశాన్ని ఎందుకు తెర మీదకి వచ్చిందంటే గత ప్రభుత్వం విద్యా వాలంటీర్లు పూర్తిగా తీసివేసింది. దానివల్ల చాలా ప్రాంతాల్లో స్కూల్స్ రెగ్యులర్ టీచర్ల నియామకం లేక విద్యా వాలంటీర్లు కూడా నియమించబడక సో చాలా ప్రాంతాల్లో స్కూల్స్ అనేవి మూతపడడం జరిగింది. సో దీనివల్ల ఏం జరిగిందని చెప్పేసి అంటే చాలా స్కూల్స్, అందుకే మన రేవంత్ రెడ్డి గారు సీఎం సమీక్షలో ఒక్క స్కూల్ లేనటువంటి పంచాయతీ ఒక్కటి కూడా ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి వెంటనే అధికారులు రియాక్ట్ అయ్యి స్కూల్ లేని పంచాయతీలు ఎన్ని ఉన్నాయని గుర్తించారు, ఇమీడియట్గా స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన పంచాయతీలు ఎన్ని ఉన్నాయి కూడా గుర్తించారు. ఎందుకంటే రేపు ప్రభుత్వం రేపు జూన్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి తగిన కార్యక్రమాలు అనేవి ప్రభుత్వం అనేది రెడీ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ జరిగి రిక్రూట్మెంట్ రిజల్ట్ వచ్చి అపాయింట్మెంట్స్ ఇచ్చేలాగా విద్యా సంవత్సరం ఎక్కడా దెబ్బతినకుండా ఉండే ఉద్దేశంతో విద్యా వాలంటీర్ నియామకానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సో ప్రభుత్వం అనేది అటు టీఎస్పీఎస్సీ కానీ ఇటు మరి టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి కానీ ప్రభుత్వం వీలైనంత త్వరగానే అమలు నిర్ణయాలు తీసుకొని అమలు చేసే విధంగా మనకి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. సో దానికి అనుగుణంగానే మంత్రి గారు కూడా ప్రకటన అనేది చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎలాంటి నిరాశ నిస్పృహ లేకుండా సో ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 6 నెలల పాటు, ఎందుకంటే డిఎస్సీ ప్రిపరేషన్ల ముందు మీకు సబ్జెక్టు మీకు తెలియాలి, సబ్జెక్టు మీకు రావాలి, ఆ సబ్జెక్టు మీకు స్థిరపడాలి, సబ్జెక్టు మీరు రివిజన్ చేయాలి, సబ్జెక్టు మీరు ప్రాక్టీస్ చేయాలి. సో 100% అటెంప్ట్ చేయగలిగే స్థాయిలో ఉన్నది కనీసం ఒక 6 నెలల పాటు ప్రాసెస్ మీకు జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడి నుంచి మనం తీసుకున్న పరీక్ష జరగడానికి ఒక 5-6 నెలల సమయం ఉంది కాబట్టి మీరు సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి ఎప్పటిలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ విద్యార్థుల కోసం, డిఎస్సీ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం మంచి కోర్సులను స్టాండర్డ్గా డిజైన్ చేసి విద్యార్థులకు అందించడం జరుగుతుంది.
మరి ఇప్పటి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు మాత్రమే ఎన్ఎస్కే లెర్నింగ్ కోర్సులు అనేవి అవైలబుల్ అవుతున్నాయి. త్వరలో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ నుంచి తెలుగు మీడియం విద్యార్థుల కోసం కూడా మంచి కోర్సులు అత్యున్నత ప్రమాణాలతో మనం విడుదల చేస్తున్నాం, ప్రారంభించడం జరుగుతుంది. సో విద్యార్థులందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక నుంచి మధ్యలో మనం కూడా కొంత గ్యాప్ ఇవ్వడం జరిగింది, ఎన్నికలు నోటిఫికేషన్ ఇవన్నీ కారణంగా. సో మళ్ళీ ఇక నుంచి ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు విలువైనటువంటి క్లాసెస్ని మీకు వీడియోస్ రూపంలో రెగ్యులర్గా వస్తాయి. అదేవిధంగా ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్తో పాటుగా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రామాణికమైనటువంటి మెటీరియల్తో, పీడిఎఫ్ మెటీరియల్తో, టెస్ట్ సిరీస్తో క్వశ్చన్స్ అనేవి మీకు, కోర్సులు అనేవి మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ చాలా తక్కువ ప్రైసెస్కే మనకి అందజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా ఈరోజు నుంచే ప్రారంభించండి. త్వరలో నోటిఫికేషన్కి సంబంధించి అన్ని వివరాలు మనకు కొద్ది రోజుల్లోనే మనకి క్లియర్గా ప్రభుత్వం అనేది ప్రకటించడం జరుగుతుంది. సో మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసి ఇంకా మీ లక్ష్య సాధనలో తలమునకలై ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.